హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ వ్లాగ్స్ ఇన్ సౌత్ కొరియా. అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీకు ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇదేం లేదండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇది బూసాన్ ట్రైన్ స్టేషన్ అన్నమాట. సో నేను వచ్చేసి వేరే వాళ్ళు వస్తుంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. సో ఈ స్టేషన్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది అనేది నేనైతే చూపిస్తాను. సో మీరైతే చూడండి. సో ఇది వచ్చేసి ఇలా అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో దీని డిజైనింగ్ అయితే చాలా అయితే బాగుంది. సో ఇక్కడ రాసినారు చూడండి, బుసాన్ స్టేషన్ అనేసి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇదైతే బుసాన్ సిటీ అనేది చాలా పెద్ద సిటీ. సో సెకండ్ బిగ్గెస్ట్ సిటీ సౌత్ కొరియాలో. సో మీరు ఎవరన్నా సౌత్ కొరియాకి వచ్చినప్పుడు బుసాన్ సిటీ అయితే కంపల్సరీ విజిట్ చేయాలని అయితే నేనైతే కోరుకుంటాను. సో ఎందుకంటే మెయిన్గా వచ్చేసి బుసాన్లో బీచెస్ ఉన్నాయి కాబట్టి. సో అండ్ ఆల్సో మంచి విజిటింగ్ ప్లేస్ అయితే ఉన్నాయి. సో ఇటు లోపల ఎంటర్ అవగానే ఇది ఆటోమేటిక్ డోర్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడైతే ఇప్పుడైతే మొత్తం అన్ని క్లోజ్ చేస్తారు, ఎందుకంటే నైట్ అయిపోయింది కాబట్టి. సో నార్మల్గా వచ్చేసి అటు సైడ్ వచ్చేసి మనకి టికెట్ కౌంటర్స్ అన్నీ ఎన్నితే లోపల ఉన్నాయి. సో ఇవంతా అట్టి వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. సో ఇప్పుడైతే మొత్తం అయితే క్లోజ్లో ఉన్నాయి. సో దీంట్లో ఎవరన్నా బుక్ చేసుకునేవి కూడా మనకు ఇది ఇక్కడ కూడా కార్డు తీసుకోవచ్చు. ఇది వచ్చేసి సబ్వే కార్డ్ అనమాట. ఆ రాసినారు చూడండి, సబ్వే స్టేషన్ కన్వర్జేషన్ టూర్ అనేసి. సో ఇక్కడ వచ్చేసి సబ్వే కార్డులు అయితే తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి డొమెస్టిక్ ఏటీఎం లాగా. సో మనం క్యాష్ విత్డ్రా చేసుకునేకైతే ఇవి ఉన్నాయి. సో నెక్స్ట్ ఇదంతా వచ్చేసి ఫ్రీ స్పేసు. సో ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న స్టోర్స్ అయితే ఉన్నాయి. ఇది కూడా వచ్చేసి ఆలివ్ వింగ్ అని ఒక చిన్న స్టోర్ అనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, దీని సరౌండింగ్ అయితే చాలా బాగా పైన అయితే చాలా పెద్దగా అయితే ఉంది. సో ఇప్పుడు వచ్చేసి నేను అటు సైడ్ అయితే వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి కూర్చునేకి ప్లేస్ అయితే ఇచ్చారు, వెయిటింగ్ హాల్ లాగా. సో అక్కడ వచ్చేసి బుసాన్ స్టేషన్ డెస్టినేషన్ అనమాట. అది ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే అక్కడుంది, నేను జూమ్ చేసి చూపిస్తాను. సో ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే అక్కడ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి సో నేనైతే ఆ పక్క వెళ్ళాలి. సో ఇదైతే టోటల్గా వచ్చేసి క్లోజ్లో ఉంది. సో డే టైం అయితే ఓపెన్ చేస్తారు. సో ఇప్పుడు మాత్రం ఇప్పుడు ఏ ట్రైన్స్ లేవు కాబట్టి ఇప్పుడు రిటర్న్ వచ్చేయడానికి మాత్రమే. సో నేనైతే వెళ్ళేసి అవకి వెళ్ళి ఇంకొక సైడ్ చూపిస్తాను. సో ఈ స్టేషన్ మొత్తం చాలా ఎంప్టీగా ఉంది కదా. సో నార్మల్గా వచ్చేసి డే టైం చాలా రష్గా ఉంటుంది, కానీ ఇప్పుడు కోవిడ్ ఉంది, అది కాక నైట్ టైం కాబట్టి. సో టోటల్గా అరైవ్డ్ అయ్యే వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు కాబట్టి. సో ఇక్కడైతే మనకి రెస్ట్ రూమ్స్ అయితే కూడా పెట్టారు. నార్మల్గా ప్రతి స్టేషన్లో ఉంటాయి, కొత్తగా ఏం చూపించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనము ఇలా అయితే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది ఎగ్జిట్గా. సో ఇక్కడ యారో మార్క్ చేశారు కదా. సో ఇక్కడ వచ్చేసి మీకు లేదా వీళ్ళు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోర్డు చూస్తున్నాను. ఈ బోర్డు వచ్చేసి కేటీఎక్స్, ఎస్ఆర్టి ఇవన్నీ ఉన్నాయి. ఇవి వచ్చేసి మార్నింగ్ టైమింగ్. సో ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 12:40 అలా అవుతుంది. సో ఇవి వచ్చేసి మార్నింగ్ అనమాట. సో మార్నింగ్ ఈ టైంకి అయితే ట్రైన్స్ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు యారో మార్క్స్ కూడా ఇచ్చారు ఎక్కడెక్కడ ఉన్నాయనే ప్లాట్ఫామ్స్. సో ఇది వచ్చి ఇన్ఫర్మేషన్ సెంటర్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలివేటర్ అనమాట. మనము డౌన్కి వెళ్తే డౌన్కి వెళ్ళచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా ప్లాట్ఫామ్ నెంబర్స్ 4. ఇదైతే 4, నెక్స్ట్ 5, 6, 7, 8, 9 ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే 5 to 6 ఇవైతే టోటల్గా వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే సిటీ నుంచి ఇక్కడికి వస్తాయి కదా ట్రైన్స్. సో అవి వచ్చేసి అరైవ్డ్ అయ్యా ఎక్కడ అవుతాయి అనేసి ఇక్కడ ఇక్కడ బోర్డు ఉంది. సో ఇక్కడ చూడండి, QLED 8K అనేసి
శాంసంగ్ వాళ్ళది సో ఇక్కడ వచ్చేసి అరైవల్ టైమింగ్ అన్నమాట సో ఈ ట్రైన్స్ మనకు వచ్చేసి ట్రైన్ నంబర్ ప్లస్ టైమింగ్ సో ఎక్కడి నుంచి వస్తున్నాయి సో ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయి అనేది మాత్రం ఇక్కడ క్లియర్ గా అయితే ఇస్తారు సో ఇప్పుడు వచ్చేసి నేను 9th ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి వెళ్ళాలి సో ఇది ఉంది కదా సో ఇక్కడ వచ్చేసి మనకి 8 to 9 అనేది పక్కనే ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు చూడండి అండ్ ఈ పక్క అయితే మీకు కొంచెం చూపిస్తాను సో ఇదంతా వచ్చేసి డే టైం లో చాలా ఓపెన్ గా ఉంటది ఇప్పుడైతే క్లోజ్ లో ఉంది నేనైతే ఏం చూపించలేకపోతున్నా ఈ వీడియోలో సో నెక్స్ట్ టైం ఎప్పుడన్న వచ్చిన ఎప్పుడైతే కంపల్సరీ మళ్ళీ అయితే నేనైతే వీడియో షూట్ చేస్తాను సో ఈ పక్క చూస్తే ఇది అవుట్ కట్స్ అయితే ఇలా ఉంది చూడండి మొత్తం నైట్ అయిపోయింది కాబట్టి మీకు ఏం కనబడట్లే సో ఇక్కడ చూస్తే ఈ పక్కన కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిల్డింగ్ అయితే ఇక్కడ అయితే ఉంది సో ఇప్పుడు వచ్చేసి నేను కిందకైతే వెళ్తున్నాను సో ఇది వచ్చేసి మనకి ఆరో మార్కెట్ చూడండి సో ఇక్కడ పోవడం అన్నమాట సో మనకి ఎలాగూ ఇలానే ఉంటాయి మనకి స్టెప్స్ ఉంటాయి ఇలాంటి ఎలివేటర్ అయితే ఇవ్వలేదు సో నేను వెయిట్ చేసే ట్రైన్ అయితే ఈ పక్క వస్తుంది అది కూడా కేటీఎక్స్ సో కేటీఎక్స్ కూడా మీకు ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను సో ఈ పక్క ట్రైన్ ఉంది చూడండి సో ఇది కూడా వచ్చేసి ఇదేది ఇవన్నీ కేటీఎక్స్ ట్రైన్స్ ఇవన్నీ సో ఇవైతే చాలా ఫాస్ట్గా అయితే వెళ్తాయి ఇవి వచ్చేసి రేపు మార్నింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి అన్నమాట సో వీడియో అయితే ఇంకెక్కడికే వెళ్ళవు సో లాస్ట్ వరకు అయితే వెళ్తాను సో చూద్దాం కాస్ ఇంకా మీకోసం అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్లు వీడియోలు కావాలంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను వచ్చేసి ఎక్కడన్నా వెళ్ళినప్పుడు మీకోసం అయితే ఆ వీడియో అయితే షూట్ చేస్తాను సో ఇలా చాలామంది కొన్ని వీడియోలు అయితే అడిగారు వాళ్ళ కోసం అయితే కొన్ని వీడియోలు అయితే షూట్ చేసి పెట్టడం అయితే జరిగింది సో ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని ప్లేస్ మేము విజిట్ చేస్తుంటాం కాబట్టి సో మేము అయితే ఆ వీడియోలు అయితే తీయడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి సో ఫైనల్గా వచ్చేసి ఇది గైస్ థ్యాంక్ యూ సో ఇప్పుడైతే నేను ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా సో ట్రైన్ రాగానే అది కూడా మీకు తీసి నేనైతే పెడతాను